అలాగేస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫియర్ సాంగ్ ఆఫ్ ద మూవీ దేవరా యాక్టెడ్ బై ఎన్టీఆర్ గారు అండ్ సైఫా అలీఖాన్ గారు అండ్ జాన్వి కపూర్ గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలకాయన్ సాల్ పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ స్టేట్ టు సబ్స్క్రైన్ క్లిక్ ద బెకాన్ ఆల్సో హలో గైస్ మీరు ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ దేవరా ఇయర్ సాంగ్ విషయానికి వచ్చినట్టయితే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది బేసిక్గా అనిరుద్ధి నుంచి మనం ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎలాంటి లెవెల్ ఆఫ్ ఎలివేషన్ మ్యూజిక్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటామో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు పాట తెలుగులో కానీ హిందీలో కానీ రెండు భాషల్లోని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది కోర్స్ తమిళ్లో కూడా కొంతవరకు విన్నాను నాకు అంతవరకు బాగానే అనిపించింది మిగతా లాంగ్వేజ్ అయితే వినలేదు ప్రస్తుతానికైతే బట్ డెఫినెట్గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది పాట అయితే మాత్రం నాకు లిరిక్స్ చాలా బాగా నచ్చాయి కాకపోతే ఒక్క పాయింట్లో నాకు ఎక్కడో లైట్గా చిన్న డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది అది ఏంటి అంటే పాటలో సాంగ్ తాలూకా సౌండ్ అంటే లిరిక్స్ తాలూకా సౌండ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ వినిపిస్తోంది మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తోంది అంటే మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసేస్తోంది లిరిక్స్ని సో నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది బేసిక్గా నేను ఏం చేశానంటే వెంటనే నా దగ్గర మొయిసెస్ యాప్ ఉంది సో అందుకని ఏం చేశానంటే ఆడియో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆపేసి జస్ట్ లిరిక్స్ మాత్రమే విన్నాను పాట అప్పుడు నాకు లిరిక్స్ చాలా బాగా అనిపించాయి నాకైతే ఉరికే ధైర్యమే జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాకోవే అని వస్తుంది అది టూ కూడా అసలు ఆ పోర్షన్ అదే కాదు మధ్యలో కూడా లిరిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నాకు లిరిక్స్ పరంగా చాలా బాగా అనిపించింది బట్ ఆ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చెప్తున్నాడు కదా సాంగ్ని ఆ మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది ఆ లిరిక్స్ చాలా బాగున్నాయి అవి కూడా కొంచెం బెటర్గా వినబడి ఉంటే బాగున్నాయేమో అనిపించింది నాకైతే మాత్రం సో ఓవరాల్గా పాట మొత్తం విన్నప్పుడు నాకు పాట అంతా కూడా ఎక్స్ట్రాడనరీగా అనిపించింది కానీ ఆ ఒక్క పాయింట్లోనే ఎక్కడో కొంచెం డ్రాప్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది బట్ ఈ పాటతో మనకి చాలా విషయాలు అయితే క్లారిటీగా తెలుస్తుంది అదేంటంటే ఈ సినిమాలోని పాటలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అనిరుద్ధ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడు బేసిక్గా మనం రీసెంట్గా ఆయన నుంచి వచ్చిన మ్యూజిక్స్ అన్నీ కూడా వింటూ వచ్చాం అవన్నీ కూడా టాప్ క్వాలిటీలో ఉంటూ వచ్చాయి ఒక్క లియోలో మాత్రమే కొంచెం డ్రాప్ అయిన ఫీలింగ్ ఉంటుంది తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని సినిమాలోని కూడా టాప్ క్లాస్ ఉంటాయి ఆయన మ్యూజిక్స్ అన్ని కూడా ఇన్ఫ్యాక్ట్ జైలర్ సినిమా హిట్ అయింది ఆయన మ్యూజిక్ వల్ల ఈవెన్ రజనీకాంత్ గారే చెప్పడం జరిగింది సో ఆ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఇంకా అంతకంటే ఒక పది రెట్లు ఎక్కువ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఆయన ఈ సినిమాకి ఇస్తున్నారు అని అయితే అర్థమవుతోంది అండ్ రెండోది దేవరా సృష్టించే రక్తపాతం అంతా ఇంత కాదు అని అయితే అర్థమవుతుంది ఈ పాటలో కొన్ని షార్ట్స్ చూపించారు కదా వాటిలో ఉన్నంత రక్తపాతం అసలు ఎక్కడా కనిపించట్లే సో మొత్తం అంతా కూడా సముద్రం అండ్ ఆ కంటైనర్స్ వాటి చుట్టూ కొంచెం ఎక్కువ తిరిగేటట్టు కనబడుతోంది పాటలో కూడా మనకి చాలా వరకు వాటిని చూపించడం జరిగింది సో నాకైతే మాత్రం రక్తపాతం పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అని అయితే ఖచ్చితంగా అనిపిస్తోంది అండ్ అక్టోబర్ పదిని కదా రిలీజ్ సో ఆ రోజు మనం చూసినంత రక్తపాతం నాకు తెలిసి ఇంకే రోజు ఏ సినిమాలోని చూడమేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం సో కొరటాల శివ గారు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది అండ్ ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టి తీరాలను కసిగా తీస్తున్నారని తెలుస్తోంది అండ్ దానికి అనిరుద్ గారి మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో కలిసి వస్తుందని అయితే అనిపిస్తోంది నాకు పాట చాలా బాగా నచ్చింది అసలు ఆ మ్యూజిక్ చెప్తున్నాను కదా టూ అంటే టూ కూడా ఉంది చాలా ఎలివేషన్ సాంగ్స్లో ఖచ్చితంగా ఆ మ్యూజిక్ వాడతారు ఇక్కడ నుంచి ఫర్దర్గా అది క్లియర్గా కనబడుతోంది సో డెఫినెట్గా సాంగ్ అయితే మాత్రం సెన్సేషనల్ ఉంది ఎటు వచ్చి ఒక్క పాయింట్ ఏంటంటే నాకు ఆ లిరిక్ కంటే నాకు మ్యూజిక్ ఎక్కువ డామినేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అది ఒక్కటే లేకుండా ఉన్నట్టే ఇంకా అసలు వంక పెట్టడానికి లేదు అసలు ఆ లెవెల్లో ఉంది పాట అయితే మాత్రం బట్ నేను ఇలాగ మ్యూజిక్ అంతా ఆఫ్ చేసి లిరిక్స్ వింటే లిరిక్స్ కూడా టాప్ క్వాలిటీ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఓన్లీ లిరిక్సే వినడానికి నేను విన్నట్టు మైజ్స్ యాప్ ఉంటుంది ఆ యాప్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఆడియో డౌన్లోడ్ చేసుకొని ఆ ఆడియో దాంట్లో పెట్టినట్టయితే మొత్తం అన్నిటినీ తీసేసుకోవచ్చు మనం ఓన్లీ ఆడియో మాత్రమే వినొచ్చు అప్పుడు మనకి లిరిక్స్ ఇంకా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతాయి ఇంకా మీకు వేరే యాప్స్ ఏమైనా తెలిసినట్టయితే వాటిలో కూడా ట్రై చేయండి డెఫినెట్గా లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి లిరిక్ రైటర్ కూడా మనం ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేయాల్సిందే సో డెఫినెట్గా ఎన్టీఆర్ గారు అయితే మాత్రం టూ అంటే టూ కూడా ఉన్నారు బేసిక్గా ఆయన లుక్స్కి సంబంధించి కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా టాప్ క్వాలిటీలో ఉన్నాయి సో డెఫినెట్గా ఈ సినిమా ఎన్టీఆర్ గారికి పీక్స్లో హిట్ కొడుతుంది అండ్ తర్వాత రాజమౌళి గారి మిత్ని బ్రేక్ చేస్తుంది అనిపిస్తోంది నాకైతే మాత్రం సో లెట్ సి మనకి ఇంకా ఫర్దర్గా చాలా కంటెంట్స్ రావాల్సి ఉంటుంది ఇది ఇంకా మే కదా సినిమా అక్టోబర్లో రిలీజ్ ఇంకా చాలా టైం ఉంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలలు టైం ఉంది సో ఫర్దర్గా నాకు తెలిసి జూలైలోనే ఎప్పుడో దీని యొక్క టీజర్ రావడం లేదంటే ఆ తర్వాత మన ట్రైలర్ రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో అప్పుడు మనకి దీని కంటెంట్ గురించి కూడా కొంతవరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి సో నాకైతే మాత్రం ఈ పాట ప్రస్తుతానికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దాట్స్ గా థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఫాలో పెట్టుకోండి నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద ఐకాన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్స్ మైతాయి మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీడియా నెక్స్ట్ షూడియో బాయ్ బాయ్ హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ ని అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్నకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్ స్టాక్స్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ నేను కింద లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి లో ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు